మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం బ్రతుకులు సుఖం దొరకలేదని మరణమే ముగింపనుకొని లోకం జంతువులకు లేది మనసు బ్రతుకెందుకు వాటికి తెలుసు నీ కొరకే బలి అవ్వాలని మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా ఆత్మకే చావు లేదని నీకు తెలుసా మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా ఆత్మకే చావు లేదని నీకు తెలుసా మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం ఆత్మను కలిగిన మనిషివి నీవే ఆది అంతము లేని ఆత్మయే ఉన్నది నీకి దేవుని ఆత్మను కలిగిన మనిషివి నీవే ఆది అంతము లేని ఆత్మయే ఉన్నది నీకి ఆ దేవుడే నీకిచ్చెను తనలోని భాగాన్ని పంచెను తన కోసమే బ్రతుకుతావని నిన్ను నమ్మి ఈ బ్రతుకు ఇచ్చెను బ్రతుకెందుకో గుర్తించక చనిపోవుటే న్యాయమా మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా ఆత్మకే చావు లేదని నీకు తెలుసా మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం ఆత్మలేని ఏ దేహమైన అది శవమే ఆత్మ ఉంటేనే అందరికీ అది అవసరమే ఆత్మలేని ఏ దేహమైన అది శవమే ఆత్మ ఉంటేనే అందరికీ అది అవసరమే నీ మరణ దినము రాశాడని ఆ దినము వరకు బ్రతకాలని తన ఆశ తీర్చి వస్తావని తన కొరకు చెబుతావు నీవని బ్రతుకిచ్చిన దేవుని నువ్వు మరచుటే న్యాయమా మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా ఆత్మకే చావు లేదని నీకు తెలుసా మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం Thank you.
ఇస్కరియోతు యూదా చేసిన ఘోరం తనకు తాను ఉరి పెట్టుకునుటయే చేసిన నేరం ఇస్కరియోతు యూదా చేసిన ఘోరం తనకు తాను ఉరి పెట్టుకునుటయే చేసిన నేరం చేశాడు అతడు అన్యాయము చేరింది ఆత్మ పాతాళము కాలాలి ఆత్మ కలకాలము తన ఆత్మకే లేదు మరణము మనిషి చేసిన నేరానికి శిక్షించుటే న్యాయమా ఇది దేవునికి న్యాయమే మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే లోకం బ్రతుకులు సుఖం దొరకలేదని మరణమే ముగింపనుకునే లోకం జంతువులకు లేది మనసు బ్రతుకెందుకు వాటికి తెలుసు నీ కొరకే బలి అవ్వాలని మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా ఆత్మకే చావు లేదని నీకు తెలుసా మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా ఆత్మకే చావు లేదని నీకు తెలుసా మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా ఆత్మకే చావు లేదని నీకు తెలుసా